వెల్కమ్ టు నిసాన్ టీవీ. ఒక తుఫాను నుండి కోలుకోక ముందే మరో నివార్ తుఫాన్కు బలవుతున్న ఉప్పాడ జగరాజుపేట మరియు సూరాడపేట గ్రామవాసులు. గురువారం తెల్లవారుజామున నేలవారిన మరో కొన్ని మత్స్యకారుల గృహాలు. అధికారులు కనీసం హెచ్చరికలు కూడా జారీ చేసిన వైనం లేదని వాపోతున్న గ్రామస్తులు. ప్రస్తుతం తుఫాన్ కారణంగా జిల్లాలో అన్ని మండలాలు మరియు గ్రామాల్లో గురువారం తెల్లవారుజాము నుండి వర్షం కురుస్తున్న వైనం చోటు చేసుకుంది. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో కూడా అన్ని గ్రామాలలో గురువారం తెల్లవారుజాము నుండి ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. మండలం అంతా ఒక ఎత్తు అయితే ఉప్పాడ గ్రామంలో జగరాజుపేట మరియు సూరాడపేట ఒక ఎత్తుగా మారింది. ఈ నివార్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఈ రెండు గ్రామాల వైపు చూపింది. అయినప్పటికీ కనీసం అధికార యంత్రాంగం ఆ గ్రామంలో హెచ్చరిక బోర్డులు కానీ హెచ్చరిక సూచనలు కానీ ఎటువంటి అనౌన్స్ చేసిన వైనం లేదని, అందువల్ల ప్రమాదం ఏ విధంగా ముందుకు వస్తుందో తెలియక భయాందోళనకు గురవుతున్నామంటూ గ్రామస్తులు వాపోతున్నారు. గురువారం సుమారుగా 5 గృహాలు నేలవారిన వైనం కూడా చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం వచ్చిన తుఫాన్ నుండి కోలుకోకముందే మరలా మరో తుఫాన్ రావడం పట్ల మత్స్యకారులు పూర్తిగా నష్టాల బారిన పడే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అప్పుడు గృహాలు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదంటూ మరలా ఈ నివార్ తుఫానికి గృహాలు కోల్పోయిన వారు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందు ఈ తుఫాను గృహాలు కోల్పోయిన వారిని పట్టించుకున్నట్లు ఇవులను కూడా పట్టించుకున్న నాదులు కనిపిస్తారా అంటూ మత్స్యకారులు వాపోతున్నారు. ఒక్కో తుఫానుకు ఒక్కో భాగం చొప్పున ఇలా సముద్ర గర్భంలోకి కలిసిపోతుంటే ఈ చుట్టుప్రక్కల ఉన్న మత్స్యకారులను ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం లేదంటూ, ఇలా సముద్రపు ఒడ్డున జీవిస్తున్న వారిని వేరే చోటుకు తరలిస్తే మేము కూడా సురక్షితంగా ఉంటాం కదా అంటూ అక్కడి మత్స్యకారులు వాపోతున్నారు. సముద్రం నుండి గృహాల ఎత్తు సుమారు 12 అడుగుల ఎత్తు వరకు కనిపిస్తే ఆ ఎత్తులో ఉన్న భాగం మట్టి లేదా ఇసుక రూపంలో ఉండడంతో సముద్ర పాలలో కొంచెం చొప్పున కరిగిపోతూ కనిపిస్తుంది. అలా కరిగిపోవడం పట్ల గ్రామం సముద్ర గర్భంలో కలిసిపోవడం కూడా జరుగుతుంది. సముద్రానికి గృహాలకు మధ్య ఉన్న జియో ట్యూబ్ మొత్తం పాడైపోవడంతో అదే ప్లేస్లో మరో జియో ట్యూబ్ లేదా శాశ్వత పరిష్కారం చూపిస్తే గ్రామం సముద్రం కలవకుండా కాపాడిన వారు అవుతారంటూ మత్స్యకారులు వాపోతున్నారు. హెచ్చరిక బోర్డులపై కొత్తపల్లి మండలం తహసీల్దార్ శివకుమార్ను వివరణ అడగగా, ఇంకా ఆ గ్రామంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసేందుకు అధికారంగా మాకు ఇంకా ఏమీ రాలేదంటూ ఆయన తెలిపారు.